తో మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదా హౌస్ అనేది ఎంత స్పేషియస్గా ఉందో అండ్ ఎస్పెషల్లీ ఆ టైల్స్ చూసారా చాలా మంచి క్వాలిటీ టైల్స్ అండి అండ్ ఎంట్రన్స్ వ్యూ చాలా చాలా అట్రాక్టివ్గా ఉందండి మంచి డిజైన్ ప్యాటర్న్తో చాలా చాలా అందంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు ఇది వచ్చేసి టీవీ లాంచ్ ఏరియా అండి మీకు పైన ఎల్ఈడి లైట్స్ ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ కర్విచర్ కూడా ఉందండి దీనికి ఒకవేళ మీరు మిర్రర్ వర్క్ ఫిక్స్ చేసుకున్న ఒక మంచి లుక్ వస్తుందండి గ్రాండ్ లుక్ అనేది హౌస్కి అనేది రావడం జరుగుతుందండి అండ్ హౌస్ కూడా మీరు చూసినట్టయితే రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా చాలా అందంగా ఎంట్రన్స్ వ్యూ చాలా అందంగా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందండి టోటల్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా అండ్ ఈ హౌస్ వచ్చేసి ఫైనల్ ప్రైస్ మీకు సెవెన్ ల్యాక్స్ అనేది చెప్తున్నారండి సో చాలా చాలా తక్కువ ధరకి హౌస్ అనేది లభిస్తుంది టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ సో చూస్తున్నారు కదా మీకు ప్రతి ఒక్క రూమ్లో బెడ్రూమే కాకుండా మిగతా రూమ్స్లో కూడా షెల్ఫ్స్ ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సో ఇది చూసుకున్నట్టయితే మీకు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి అండ్ చూస్తున్నారు కదా రిఫ్లెక్షన్ కూడా ఎలా పడుతుందో సో ఆ క్వాలిటీ అనేది ఎక్కడ కూడా తగ్గలేదండి ప్రతి ఒక్క రూమ్లో మంచిగా మెయింటైన్ చేయడం జరిగింది అండ్ సింపుల్ అండ్ డీసెంట్ ఫాల్ సీలింగ్ పెట్టడం జరిగింది అండ్ కిచెన్ ఏరియా పక్కనే మీకు ఒక పూజ గది కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి అండ్ చూసారు కదా కిచెన్ కూడా మీరు చూసినట్టయితే ఓపెన్ కిచెన్ ఏరియా పెట్టడం అనేది జరిగింది అండ్ ఇది టోటల్గా చూసుకున్నట్టయితే కింద చూసుకున్నట్టయితే మీకు త్రీ బీహెచ్కే ఉంటుందండి అండ్ మీకు కింద ఏదైతే ప్యాటర్న్లో కట్ట కన్స్ట్రక్ట్ అనేది చేశారో హౌస్ అదే ప్యాటర్న్లో మీకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది సో చూస్తున్నారు కదా కిచెన్ ఏరియా అనేది మంచి మార్బల్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ కిచెన్ ఏరియా ముందర ఏదైతే స్పేసింగ్ ఉందో మీకు డైనింగ్ స్పేసింగ్ అన్నట్టుగా ఇవ్వడం అనేది జరిగిందండి సో ఓవరాల్గా చూసారు కదండి కిచెన్ ఏరియా అనేది ఎలా ఉందో సో కిచెన్ ఏరియాలో కూడా మంచి డీసెంట్ ఫాల్ సీలింగ్ అండ్ ప్రతి ఒక్క రూమ్లో మీకు ఎల్ఈడి లైట్ ఫిట్టింగ్ అనేది పెట్టడం అనేది జరిగిందండి సో చూసారు కదా అండ్ కిచెన్ ఏరియా బయట చూసినట్టయితే మీకు అవుట్లెట్ డోర్ పెట్టారండి యుటెన్సిల్ వాష్ ఏరియాకి మీకు నల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి సో చూస్తున్నారు కదా అండ్ మీకు ఆపోజిట్లోనే మీకు వాష్ ఏరియా కూడా పెట్టడం అనేది జరిగిందండి సో ఓవరాల్గా హౌస్ చుట్టూరా కూడా మీకు చాలా స్పేషియస్గా మీకు ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా మీకు హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి అండ్ ఈ హౌస్కి వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ అనేది కూడా లభిస్తుంది సో చూసారు కదా హౌస్ అనేది నియర్ బై హౌజెస్ కూడా ఉన్నాయి అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కూడా కట్టడం అనేది జరిగిందండి సో చూసారు కదా బ్యాక్ సైడ్ వ్యూ అనేది కూడా ఎలా ఉందో సో ఇప్పుడు మిగతా రూమ్స్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రూమ్ కూడా చాలా చాలా స్పేషియస్గా కట్టడం అనేది జరిగిందండి అండ్ ఇంటి ముందెలో కూడా మీకు ఫార్టీ ఫీట్ రోడ్ యాక్సిస్ కూడా ఉంది అండ్ హౌస్ కూడా చూస్తున్నారు కదా ఎంత అట్రాక్టివ్గా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందో సో మీ మీకు మిగతా బెడ్రూమ్స్ అనేవి మిగతా రూమ్స్ అనేవి కూడా చూపిస్తానండి సో ఓవరాల్గా అయితే హౌస్ అనేది చాలా చాలా అందంగా కన్స్ట్రక్ట్ అనేది చేయడం జరిగిందండి సో చూసారు కదా ఎస్పెషలీ హాల్ అనేది చాలా స్పేషియస్గా ఉంది ఇది అండ్ పార్కింగ్ కూడా మీరు చూసుకున్నట్టయితే పార్కింగ్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉందండి అండ్ మీకు ఇంటి ముందలే గేట్ లోపలే పార్కింగ్ స్పేస్ అన్నట్టు కూడా ఉంది కంప్లీట్ వెంటిలేషన్ కూడా ఉందండి సో చూసారు కదా టీవీ లాంచ్ స్పేస్ కానివ్వండి పైన వ్యూ మీరు చూసినట్టయితే చాలా చాలా అందంగా ఉంది టీవీ లాంచ్ స్పేసింగ్ కానివ్వండి కింద టైల్స్ కానివ్వండి అండ్ ఏదైతే ప్యాటర్న్లో అయితే కట్టారో అదే లో మీకు పైన కూడా కట్టడం అనేది జరిగిందండి అండ్ ఫ్యూచర్లో రెంటల్ పర్పస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అనేది మీకు వేకెన్సీ అన్నట్టుగా వచ్చిందండి అమ్మకానికి వచ్చింది సో చూశారు కదండీ లొకేషన్ కూడా కుక్కపల్లి లొకేషన్లో అన్నట్టుగా సేల్క్ అనేది వచ్చిందండి ఫైనల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు అండ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనమాట మీకు అండ్ వాష్రూమ్స్ కూడా మీకు బయట గెస్ట్ వాష్రూమ్ కూడా పెట్టడం అనేది జరిగిందండి అండ్ డోర్స్ కూడా చూశారు కదా ఎంత మంచిగా అందంగా డిజైన్ అనేది చేయడం జరిగిందో అండ్ మీకు అంత కంప్లీట్ వర్క్ అనేది అయిపోయిందండి విత్ పెయింటింగ్స్ విత్ రెనోవేషన్ జస్ట్ రెడీ టు మూవ్ అన్నట్టుగా ఉందండి హౌస్ అయితే సో చూశారు కదా బెడ్రూమ్ కూడా ఎంత స్పేషియస్గా ఉందో అండ్ ప్రతి ఒక్క రూమ్లో కూడా వెంటిలేషన్ అనేది మీకు వెంటిలేషన్ పర్పస్కి విండోస్ కూడా పెట్టడం అనేది జరిగింది అండ్ ర్యాక్స్ అండ్ షెల్ఫ్స్ అయితే మెయిన్ ప్రతి ఒక్క బెడ్రూమ్లో కంపల్సరీ ఉండాల్సిందే సో మీకు ర్యాక్స్ అండ్ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి సో మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇది క్లియర్ టైటిల్ హౌస్ పేపర్ వర్క్ కూడా చాలా క్లియర్గా ఉందండి ఇన్ కేస్ కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ మీ ప్రొఫైల్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇన్ కేస్ కనుక మీరు శాలరీడ్ ఎంప్లాయ్ అయ్యి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వకపోయినా మీ ఇంట్లో ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళది కూడా సపోర్టింగ్ ప్రొఫైల్ కింద పెట్టి మేము లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి సో చూసారు కదా సెవెన్ ల్యాక్స్ది అండ్ ఎవరైతే మరీ ఎక్కువ స్పేషియస్ హౌస్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్లో కూడా చాలా చాలా పెద్ద విల్లా ప్యాటర్న్ హౌజెస్ కూడా ఉన్నాయండి అండ్ కొంతమంది కస్టమర్స్కి ఫైవ్ ల్యాక్స్లో కూడా హౌస్ అనేది మా వెంచర్ త్రూ ఇప్పించడం అనేది జరిగిందండి మా వెంచర్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ హౌజెస్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయండి కొంచెం వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లేదా టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ మెయిన్ రోడ్ కనుక చూసుకున్నట్టయితే మీకు హౌజెస్ ఇంకా ఇంకా తక్కువ ధరకు అన్నట్టుగా లభిస్తాయండి ఓవరాల్గా అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ హౌజ్ అండి ప్రైమ్ లొకేషన్లో చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా లభిస్తుంది సో చూశారు కదండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంది సో బె బెడ్రూమ్ కూడా బెడ్రూమ్ విషయానికి వస్తే మీకు చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో అండ్ మీకు అన్ని ప్లగిన్స్ కూడా అన్నీ పెట్టడం అనేది కూడా జరిగింది ఓవరాల్గా అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ అండి ఇది వచ్చేసేసి సో చూస్తున్నారు కదా విండోస్ కానివ్వండి వెంటిలేషన్ వైస్ కానివ్వండి హౌస్ అయితే చాలా చాలా అందంగా ఉందండి విండోస్ ఫిట్టింగ్స్ చూస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్ గేటెడ్ కమ్యూనిటీలో అండి అండ్ చూసారు కదా బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అన్నట్టు కూడా కన్స్ట్రక్ట్ అనేది చేయడం జరిగింది సో చూసారు కదా అండ్ కిచెన్ రూమ్ ఆపోజిట్లో మీకు డైనింగ్ స్పేసింగ్ అనేది పెట్టడం జరిగిందండి ఓవరాల్గా అయితే చాలా బాగా ఉంది హౌస్ అయితే సో మీకు పార్కింగ్ వైజ్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ మీకు చూసారు కదా ప్రతి ఒక్క రూమ్ అనేది ఎంత స్పేషియస్గా అనేది కన్స్ట్రక్ట్ చేశారు సో ఇలాంటి మరిన్ని హౌసెస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అండ్ ఏ లొకేషన్లో ఎంత కాస్ట్ అనేది ఉంది అనేది మీకు తెలియాలి అంటే మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పర్పస్కే బెల్ ఐకెన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో దాట్ మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందులకు వస్తుంది అండ్ క్వాలిటీ వైజ్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి ప్రతి ఒక్క రూమ్ ప్రతి ఒక్క టైల్స్ కానివ్వండి డోర్స్ కానివ్వండి ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్ ఫిట్టింగ్స్ ప్రతి ఒక్కటి ప్రొఫెషనల్ హౌస్ ఎలాగైతే ఉంటుందో మంచిగా డీసెంట్ లుక్ వచ్చేలాగా చాలా తక్కువ ధరకి అంత బాగా అందంగా హౌస్ని అనేది డిజైన్ చేయడం అనేది జరిగిందండి సో ఓవరాల్గా అయితే మీకు హౌస్ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని హౌజెస్ మీ ముందలకి తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్